అందరు బాగున్నారా? విజయ్ గారు అభిమానులంతా. అండ్ లాస్ట్ 2 ఇయర్స్లో విజయ్ గారు ఫ్యాన్స్ అందరూ విజయ్ గారి మీద ఉన్న అభిమానంలో కొంచెం నా మీద కూడా చూపెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరందరూ హ్యాపీగా ఉండడం, ఖుషి మీకు అందరికీ ఖుషి పంచిందని అనుకుంటున్నాను. అండ్ విజయ్ గారు నేను డైరెక్షన్ చేసిన ఈ సినిమా ద్వారా ఇంత మంచి కార్యక్రమం జరగడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది నెవర్ బిఫోర్ అయినా చెప్పాలి ఇండస్ట్రీలో. ఫస్ట్ టైం నేను డైరెక్ట్ చేసిన ఈ ఖుషి ఫిలిం ద్వారా విజయ్ దేవరకొండ గారు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం, ఇంతమందికి అది యూజ్ఫుల్ అవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కాదు, తమిళనాడు, కర్ణాటక, అక్రాస్ ద సౌత్ ఇండియా అవ్వచ్చు, ఎక్కడెక్కడైతే మన ఖుషిని ప్రేమించారు, వాట్ ఎవర్ విజయ్ గారి అభిమానుల నుంచి కానీ ఎవరైతే నీడెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ని కూడా చాలా సంతోషంగా ఉందండి. విజయ్ గారిని చూసినంతవరకు నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు ఇన్స్పైరింగ్గా ఒక క్వాలిటీ అనిపిస్తుంది, అది నేను నేర్చుకున్నాను. ఫ్యాన్స్గా మీరు అతని నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే హైస్ ఉన్నా లోస్ ఉన్నా క్యారెక్టర్ ఎప్పుడు ఇంపార్టెంట్ అని నమ్ముతాడు ఆయన. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్, వెదర్ ఇట్ ఈస్ పీక్ వెదర్ ఇట్ ఈస్ లో, విజయ్ ఆల్వేస్ విజయ్. తన కాన్ఫిడెన్స్ కానీ, కమిట్మెంట్ కానీ, కన్విక్షన్ కానీ, ఇచ్చిన మాట ఇస్తే వెనక్కి వెళ్ళిపోవడం కానీ, కానీ తన ఎఫర్ట్లో మాత్రం ఎప్పుడు తప్పు ఉండదు, 1% కూడా తక్కువ ఉండదు. సో ఆ క్వాలిటీని మీరు అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అలాగే విజయ్ గారు చేస్తున్న ఈ మంచి కార్యక్రమం ద్వారా ఎవరైతే మీ అందరికీ బెనిఫిట్ అయిందో, అది ఎడ్యుకేషన్గా లేదంటే పర్పస్గా, అది చాలా ఫ్రూట్ఫుల్గా మీ అందరికి ఉపయోగపడి మీ అందరి మొహాల్లో ఖుషి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.